హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సార్, ఇటీవల ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే, కోడలి వేధింపులతో అత్త, మామ భర్త ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ మన సికింద్రాబాద్ లోని తాజ్ 3-స్టార్ హోటల్లో. ఈ సంఘటన ఎలా చోటు చేసుకుంది సార్? మొన్న 8th అక్టోబర్ సికింద్రాబాద్ లో తాజ్ 3-స్టార్ హోటల్ ఉంటుంది. ఆ 3-స్టార్ హోటల్లో మార్నింగ్ సిబ్బంది వెళ్ళి చూస్తే రూమ్ లో ముగ్గురు కూడా, తల్లి తండ్రి కొడుకు ముగ్గురు కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. దాంతో వాళ్ళు ఇమీడియట్గా మహంకాళి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పారు. దాంతో వాళ్ళ పోలీసులు ఒకటిని వచ్చి వాళ్ళని దగ్గరున్న యశోద హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళ ముగ్గురు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళు చనిపోలేదు, బట్ ఆత్మహత్య ప్రయత్నం చేశారు. సో వాళ్ళు జ్యూస్లో విషం పాయిజన్ కలుపుకొని తాగినట్టుగా అక్కడ రిపోర్ట్లో వచ్చింది హాస్పిటల్లో. సో ఎందుకు ఇది చేశారు అని బిగినింగ్లో మనకేమీ తెలియదు. పోలీసులు కూడా చెప్పే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా కోలుకున్నాక వాళ్ళని విచారిద్దామని ఆగారు. సో ఒక ఫ్యామిలీ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది, ఏమన్నా ఆర్థిక సమస్యలా లేకపోతే అనారోగ్య సమస్యలా, ఇవి వచ్చాయి వార్తలు. కానీ వాళ్ళు ఒక విచిత్రమైన కేసు అనే విషయం తర్వాత అర్థమైంది. ఇది మామూలుగా మనకు అనేక టీవీ సీరియల్లో చూపిస్తుంటారు, కోడళ్ళు అత్తమామల్ని ఎలా వేధిస్తుంటారు, దుర్మార్గమైన కోడళ్ళు, దుర్మార్గమైన అత్తమామలు, ఇలాంటి సీరియల్లు ఎక్కువ వస్తుంటాయి. సో అట్లాంటివే బాగా ఫ్యామిలీస్ చూస్తుంటారు. సో దీంట్లో కూడా రివర్స్లో, మామూలుగా అయితే కోడల్ని అత్తమామలు హస్బెండ్ కలిసి కోడల్ని వేధించడం, వరకట్న హత్యలు, వాళ్ళు కిరోసిన్ పోసి ముట్టించుకోవడం, లేకపోతే వాళ్ళ ఆత్మహత్యలు, ఇలాంటివి సమాజంలో ఎక్కువ జరుగుతుంటాయి. అయితే ఇది కొద్దిగా మినహాయింపు కేసు. రివర్స్లో అంటే, ఇది నేను ఒక పోలీస్ వెర్షనే చెప్తున్నా, నేనేమి పరిశోధించలేదు కాబట్టి నేను ఈ పర్టికులర్ కేసు మీద నేను కంప్లీట్గా జడ్జి చేయలేను. ఎందుకంటే నేను ఆమెతో కూడా మాట్లాడాలి, కోడలతో, కావ్య ఆమె పేరు. వీళ్ళ పేర్లు వచ్చి తోట నారాయణ, పద్మావతి, తల్లిదండ్రుల పేరు సృజన అనే అబ్బాయి మొగుడు పేరు. సో వీళ్ళ ముగ్గురి వెర్షన్, పోలీసులు చెప్పిన వెర్షనే మన నేను చెప్తున్నాను కాబట్టి ఆ కావ్య అనే కోడలి వెర్షన్ నేను చెప్పలేదు, ఎందుకంటే మనం కోడలతో మాట్లాడలేదు. కాకపోతే ఒక ముగ్గురు ఆత్మహత్య చేసుకునే స్థాయికి ఎందుకు వెళ్ళారనేది ప్రశ్న. ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని నేను కొన్ని విషయాలు జనరల్గా దీని మీద మాట్లాడతాను. సో ఇప్పుడు పోలీసులు చెప్పింది ఏంటంటే, ఈ కావ్య అనే ఆమె వాళ్ళ సృజన అనే అబ్బాయికి అమ్మ నాన్న కలిసి ఫిబ్రవరి 14 ఈ ఇయర్లో పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఇంట్లో కూడా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కావ్యకి, వీళ్ళ ఫ్యామిలీకి వచ్చింది. దాంతో కావ్య వెళ్ళి అక్కడ అదేంటి, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా వెళ్ళది, అక్కడ చెంచిపల్లి పోలీస్ స్టేషన్లో కావ్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. మామూలుగా వరకట్న వేధింపులు, గృహహింస దీని కింద పెట్టేస్తారు. కోడళ్ళు కానీ లేకపోతే భార్య భర్త మీద కేసు పెడితే 408A అంటారు ఐపీసీ, లేదా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, ఈ రెండింటి కింద కేసులు పెడతారు. ఈ రెండింటి కింద ఏంటంటే, ఈ రెండు సెక్షన్లు కూడా నాన్ కాంపౌండబుల్ కేసు అంటారు. నాన్ కాంపౌండబుల్, కాంపౌండబుల్ అని రెండు రకాల కేసులు ఉంటాయి. కాంపౌండబుల్ అంటే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వచ్చు బయట, నాన్ కాంపౌండబుల్ అంటే కాంప్రమైజ్ అవ్వడానికి లిగ్ కూడా లేదు, విత్డ్రా కూడా చేసుకోవడానికి లేదు. రెండోది ఏంటంటే, వాళ్ళకి పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరం లేకుండానే అరెస్టులు చేసేయచ్చు, కోర్టు అనుమతి కూడా అవసరం లేదు. అలాగా ఈ 409A అండ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ఈ రెండు చట్టాల కింద పోలీసులు నమోదు చేసుకొని అరెస్టులు చేసేసి జైలుకి పంపించేస్తారు. జడ్జి దగ్గర పెడతారు, జడ్జి కూడా రొటీన్గా 14 డేస్ రిమాండ్కి పెట్టేస్తాడు. ఇది వీళ్ళ మీద కూడా ఇదే జరిగింది. ఈ హెరాస్మెంటు దీనివల్ల వాళ్ళకి పోలీసుల నుంచి హెరాస్మెంటు, తర్వాత సమాజంలో ఇది అందరికీ తెలిసిపోయి వాళ్ళకి ఫోన్లు, మీ కోడల్ని వేధిస్తున్నారంటే కదా మీరు, ఇది కరెక్ట్ కాదని కొంతమంది చెప్పడం, అట్లాగే వీళ్ళకి ఇంకా జైలు శిక్ష పడిపోతుందేమనే భయము, ఇలాంటి కారణాలతో వీళ్ళు ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారనేది పోలీస్ వెర్షన్. కావ్య ఆమె బయటకు వచ్చి మీడియాతో మాట్లాడలేదు. ఇప్పటివరకు ఆమె వెర్షన్ ఏందనేది మనకు తెలియదు. ఇది బేసిక్గా కేసు. నేను ఏపీసీఎల్సీ ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీలో 5 ఇయర్స్ గతంలో పనిచేశాను. తర్వాత కూడా నక్సలైట్ మూమెంట్లో కూడా పనిచేసినప్పుడు కూడా నేను అవన్నీ కూడా చూశాను.
సో జనరల్గా మన దేశంలో స్త్రీల మీద అత్యాచారాలు కావచ్చు, వైలెన్స్ కావచ్చు చాలా బలంగా ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ మధ్య మారుతున్న పరిస్థితులు స్త్రీలు తమ భర్తల మీద కావచ్చు, అత్త మీద మామల మీద కావచ్చు రకరకాల కారణాలతో కేసులు పెట్టి వాళ్ళని వేధించడం కూడా పెరుగుతూ ఉంది. ఇది నేను చెప్తున్న మాటే కాదు, మే 3వ తేదీన సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనము ఇదే మాట చెప్పింది. బిఆర్ గవాయ్, ప్రశాంత్ కుమార్ మిశ్రా, కేవి విశ్వనాథన్ ఈ ముగ్గురు జడ్జిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏం చెప్పిందంటే 498A చట్టము మొత్తం చట్టాలలో అత్యంత దుర్వినియోగం అవుతున్న చట్టం ఇదే అని చెప్పారు వాళ్ళ ముగ్గురు. ఎందుకంటే వాళ్ళు అనేక కేసుల్ని హైకోర్టులో కింది కోర్టుల్లో కేసుల్ని పరిశీలించినాక చెప్పిన మాట ఇది. సో మామూలుగా 30% ఆఫ్ ఉమెన్ మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్లో 30% ఈ 498 కిందనే వస్తున్నాయి కేసులు. సో ఈ అందులో కన్విక్షన్ రేటు 12%, 88% కన్విక్షన్ లేదు అంటే ప్రూవ్ కాలేదు. కాబట్టి వీళ్ళు అనేక కేసులను పరిశీలించినాక వీళ్ళు ముగ్గురు ఏం చెప్పారంటే ఇది అత్యంత దుర్వినియోగం అవుతున్న చట్టము 498. కావాలని అమ్మాయిలు భర్తల మీద, వృద్ధులైన అత్తమామల మీద కేసులు పెట్టి చాలామంది వృద్ధులను కూడా జైళ్ళలో పెట్టేసి వాళ్ళు నానా బాధలు పడుతున్నారు, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో ఇది అత్యంత దుర్వినియోగం అవుతుంది. దీని ఉద్దేశం మంచిదే కావచ్చు చట్ట ఉద్దేశం, కానీ ప్రాక్టీస్లో చాలా హరాస్ అవుతుందని ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అమెరికాలో పెళ్ళి అవగానే అమెరికాకి వెళ్ళిపోయాడు, ఒక్కరోజు కూడా భార్యతో గడపలేదు, కానీ ఆ భార్య అతని మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది, అతను 50 లక్షలు కట్టాల్సి వచ్చింది. ఇది ఒక కేసు, జస్టిస్ గవాయ్ ఈ కేసు గురించి చెప్పాడు. ఇలాగా వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారనమాట. నేను పర్సనల్గా కూడా మా ఫ్రెండ్ ఒక అడ్వకేట్ కూడా ఆయన అప్పుడప్పుడు ఇట్లాంటి కేసులు చెప్తుంటాడు. ఆ మధ్య కూడా ఒక పెళ్ళి అయింది, తన పెళ్ళికి ముందే ఇద్దరికి మ్యారేజ్ కుదిరింది. కుదిరినాక ఇవాళ మామూలుగా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా పాజిటివ్ ఉంటారు కాబట్టి పెళ్ళి ఎలాగో చేసుకుంటున్నాం కదా మనం, ఇద్దరం ఇప్పటికే శృంగారంలోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఈ అబ్బాయి ఓయో రూమును బుక్ చేస్తామంటే ఇది బుక్ కావట్లేదు, ఆ అమ్మాయి నేను చేయనా అని అడిగింది, చెయ్యి అన్నాడు, ఆ అమ్మాయి ఫట్టని చేసింది. సో మనోడికి అప్పుడైతే డౌట్ రాలేదు, ఈ అమ్మాయికి ఓయో రూమ్ చేయడం ఎలా తెలుసు, ఇవేం డౌట్ రాకుండా వెళ్ళిపోయారు, ఎంజాయ్ చేశారు, అయిపోయింది. పెళ్ళైన ఒక తర్వాత 1 డే 2 డేస్లో అతనికి ఎందుకో డౌట్ వచ్చింది, ఈ అమ్మాయి ఆ రోజు ఎలాగో ఓయో చేసిందంటే ఎక్స్పీరియన్స్ ఉందా అని డౌట్ వచ్చి ఇతను కొంత టెక్కీగాయి కాబట్టి ఆ అమ్మాయి గూగుల్ హిస్టరీ అవన్నీ ఫోన్లోకి వెళ్ళి చూశాడు. చూస్తే ఆమె అనేక సార్లు ఒక వేరే అబ్బాయిలతో కలిసి ఓయో రూమ్ బుక్ చేసిండారు, డిఫరెంట్ అబ్బాయిలతో. అట్లాగే ఆమె పోర్న్ వీడియోలు, చాట్ అవన్నీ అతనికి దొరికాయి. అంటే ఈ అమ్మాయికి చాలామంది అబ్బాయిలతో అఫైర్లు ఉన్నాయనేది, అఫైర్లు ఉన్నాయి, ఓయో రూములకి వెళ్ళింది అనేది అతనికి అర్థమై ఆ అమ్మాయిని అడిగాడు. అమ్మాయి అడిగితే అమ్మాయి ఏం చేసిందంటే కూల్గా వాళ్ళ అమ్మ నాన్నకి పోయి చెప్పి ఇతని మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది, వీడెవడు నన్ను అడిగేదానికి నా అఫైర్ల గురించి అని. దాంతో ఆ కేసు మా అడ్వకేట్ మా ఫ్రెండ్ దగ్గరికి వస్తే మా ఫ్రెండ్ ఏం సలహా ఇచ్చాడంటే, బాబు దీంట్లో నీకు శిక్ష పడడం ఖాయం, ఎందుకంటే కోర్టులు కూడా అమ్మాయిల వైపే ఉంటున్నాయి, కాబట్టి నువ్వు బయట పరిష్కరించుకో, అమ్మాయికి ఏదో డబ్బులే కావాలి ఇంకేముండదు, డబ్బులు మాట్లాడుకొని పరిష్కరించుకో అంటే ఈ అబ్బాయి 25 లక్షలు అమ్మాయికి కట్టేసి ఆ కేసుని ఆ అమ్మాయి పరిష్కరించుకున్నారు కోర్టు బయట. సో ఇది ఇట్లాంటివి చాలా పెరుగుతున్నాయి అనేది సుప్రీంకోర్టు ఈ నెల మే 3న చెప్పింది. అందుకని సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక విజ్ఞప్తి చేసింది, ఇప్పుడు మీరు కొత్త చట్టాలు చేస్తున్నారు కదా బిఎన్ఎస్ అని, సో 498A బదులుగా బిఎన్ఎస్లో 85, 86 ఇప్పుడు సెక్షన్లో 85, 86 ఈక్వల్ టు 498A ఐపీసీ. సో ఈ చట్టాల్లో మార్పు చేయండి అని కొన్ని రకాల మార్పులు సూచించింది. ఒకటి ఏంటంటే అది కాంపౌండబుల్ క్రైమ్గా చూపించండి, రెండోది మ్యాండేటరీ ఇన్వెస్టిగేషన్ అనేది మ్యాండేటరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయకుండా అరెస్టులు చేయొద్దు, మూడవది మేజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండా అరెస్టులు చేయొద్దు, నాలుగవది ఇట్లాగా కావాలని ఎవరైనా కేసులు పెడితే వాళ్ళకి పెనాల్టీ వేయండి, ఇది సుప్రీంకోర్టు చెప్పింది. కానీ మన మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని ఏది కూడా పరిగణలోకి తీసుకోలేదు.
తన పద్ధతిలో తన చట్టం తెలిసింది. నేను ఇంకో చట్టం గురించి కూడా చెప్పాను, బిఎన్ఎస్లో 69 చట్టం. అదేంటంటే ఒక అమ్మాయి అబ్బాయి 5 ఏళ్ళు కలిసి ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోతారు. అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెడుతుంది, ఏమని, ఇతను నాకు ఫాల్స్ ప్రామిసెస్ చేశాడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడని, ఇతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇద్దరు కలిసి కదా ఈ పని చేశారు, కానీ ఇతనికే ఎందుకు జైలు శిక్ష పడుతుంది? ఇది అది దాని ఏమంటారు, క్రిమినలైజేషన్ ఆఫ్ సిటిజన్స్ అంటారు. అంటే మన మామూలు జీవితాల్లో ఉండే మామూలు మనుషుల్ని క్రిమినల్గా మార్చేసే చట్టాలు ఇవి. ఇటువంటివి మోడీ ప్రభుత్వం తీసుకొని వస్తుంది. ఇది రాను రాను పెరుగుతుంది, అశాంతికి దారితీస్తుంది. ఎందుకంటే ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి చాలామందికి లేదు, కలిసి ఉండే పరిస్థితే ఉంది. కలిసి ఉన్నప్పుడు వాళ్ళ మధ్య అనేక ప్రాబ్లమ్స్ రావచ్చు. అతను మాత్రమే పెర్పెట్రేటరు, స్త్రీలందరూ విక్టిమ్స్, మగవాళ్ళందరూ పెర్పెట్రేస్ అనేది ఒక పలికిమాలిన థీరీ తప్ప అందులో వాస్తవం ఏం లేదు. దానికి సపోర్ట్ చేసే డేటా కానీ ఎవరి దగ్గర ఏం లేదు. అదే అభిప్రాయం అంతే. కొంతమంది కథలు రాస్తుంటారు లేదా సినిమాలు తీస్తుంటారు, అందులో ఏముంటుందంటే మగవాళ్ళందరూ పెర్పెట్రేటర్స్, అంటే స్త్రీలను బాధిస్తూ ఉంటారు, స్త్రీలందరూ విక్టిమ్సే, స్త్రీలందరూ మంచివాళ్లే, అట్లాంటి ఒక పారామెట్రిక్ స్టోరీలు అంటారు. ఇటువంటి ఒక పారామెట్రిక్ స్టోరీ రాంగ్ అన్నమాట. అందరూ మనుషులే, మనుషుల్లో మగవాళ్ళు తప్పులు చేయొచ్చు, స్త్రీలు తప్పులు చేయొచ్చు. స్త్రీలు మగవాళ్ళని వేధించే కేసులు బోల్డ్ ఉంటాయి, మగవాళ్ళు స్త్రీలను వేధించే కేసులు ఉంటాయి. సో ఇది ఇక్కడకు వచ్చేసరికి ఈ చట్టంలో మగవాళ్ళే నేరస్తులాగా స్త్రీలు నేరస్తులు కానట్టుగా చట్టాలు ఉంటున్నాయి. ఆ చట్టాల దుర్వినియోగం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని సుప్రీంకోర్టు మాట్లాడింది. ఆ మధ్య మొన్ననే కేరళ హైకోర్టు లాస్ట్ ఇయర్ 2023 మేలో కేరళ హైకోర్టు ఇదే చెప్పింది, జూలైలో జార్ఖండ్ హైకోర్టు చెప్పింది, లాస్ట్ ఇయర్లోనే ముంబై హైకోర్టు కూడా ఈ కేసులో ఇలాంటి కామెంట్సే చేసింది. అంటే అనేక హైకోర్టులు చెప్తున్నారు, సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్తుంది ఈ 498 ఐపీసీ మిస్యూజ్ గురించి. దీని గురించి ఇప్పుడు మనకి కూడా ఇదే కనబడుతుంది, మేబీ ఉండొచ్చు లేకపోవచ్చు నాకు తెలియదు, కానీ ఈ కేసు డీటెయిల్స్ కానీ పోలీసులు చెప్తున్న ఆ ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైనారంటేనే